అనంతపురంలో జేసి దివాకర్ రెడ్డి సోదరుల నేతృత్వంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు భారీ ఎత్తున ఇఫ్తార్ విందిచ్చారు. కా విందుకు వచ్చిన ముస్లిం సోదరులకు జేసి పవన్ కుమార్ రెడ్డి ఆహ్వానం పలికారు. జేసి పవన్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. అనంతపురం నగరంలో ఈరోజు భారీ ఎత్తున ముస్లిం సోదరులకు పర్వదినం. ప్రధానంగా ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున జేసి బ్రదర్స్ నేతృత్వంలో జేసి పవన్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున అనంతపురం నగరంలోని ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అసలు ఈ ఇఫ్తార్ విందు యొక్క ప్రత్యేకత ఏంది? అసలు ఏ ఉద్దేశంతో ఇఫ్తార్ విందు ఇచ్చారు? ఏది రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేకపోతే ముస్లిం సోదరులకు ఒక ప్రేమపూర్వకంగా ఈ ఇఫ్తార్ విందు ఇచ్చారా అనేది అడిగి తెలుసుకుందాం. జేసి పవన్ రెడ్డి మంచిగా ఉన్నారు ప్రస్తుతం. సార్ సార్ చెప్పండి సార్, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాసం సందర్భంగా మీరు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు, అసలు దీని లక్ష్యం ఏంటి? దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఏముందా, లేదా ప్రేమపూర్వకంగా ఇస్తున్నారు? మొట్టమొదట ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ముబారక్. ఏ విధమైన పొలిటికల్ యాంగిల్ లేదు దీనికి. ప్రతి సంవత్సరం మాకు ఎన్నో సంవత్సరాల నుంచి, ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి అలవాటు, తాడిపత్రి నగరంలో సాయిబులకి మేము ఇఫ్తార్ విందు ఇవ్వడము, క్రిస్టియన్స్కి ప్రేమ విందు ఇవ్వడము. కానీ ఈ సంవత్సరం నుంచి అనంతపురంలో కూడా ఈ విందు పెట్టాము. ఇంచుమించు 10,000 మందితో ముస్లిం సోదరులు, ముస్లింస్తో పాటు హిందూజు క్రిస్టియన్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఇది సామరస్యంగా యూనిటీకి, సెక్యులరిజంకి మరో ఒక కోణం మాత్రం తప్ప రాజకీయాలకి ఏ విధమైన కోణం లేదు. ఇది అందరి కోసం పెట్టిన విందు. రాజకీయంగా మాత్రం దయచేసి ఎవరు చూడొద్దండి, రాజకీయం చేయొద్దండి. జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎంపీగా నిలబడిపోతున్నాడు, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఈ ముస్లిం మైనారిటీలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగం అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది, దీనిపైన ఏమంటారు? లేదండి, ఎంపీకి నిలబడడానికి ఇది సంబంధం లేదు. ఎలక్షన్స్ ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు కూడా మైనారిటీస్ పక్షం ఉండేటోళ్ళము. అది నిరూపించుకునే మాకు ఇంకొక ఒక మౌకా వచ్చింది అంతేగాని, అంతకన్నా ఏ విధంగా దీన్ని రాజకీయం చూడొద్దండి. ప్రజలకు కోరుకుంటే ఏదైనా అందుతాయి అంతేగాని, మనం ఏదో భోజనం పెడితేనే ఎంపీలు అవుతామో, లేకపోతే భోజనంతో ఒక పొలిటికల్ యాంగిల్ మాత్రం దయచేసి చూడొద్దండి. మైనారిటీల పైన ఉన్న ప్రేమే అంత తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే మేము మైనారిటీ పక్షం అని అన్ని చోట్ల తెలిసినదే, జిల్లా అంతా తెలుసు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పెద్ద ఎత్తున మేము అనంతపురం పట్టణంలో తప్పకుండా చేసి, వీలైతే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా చేసేదానికి ప్రయత్నిస్తాము. ఈ విధంగా మొత్తం పైన ఈరోజు మైనారిటీలకు అనంతపురం నగరంలోని అన్ని మసీదుల్లో కూడా ఒక దావత్ ఇచ్చి వాళ్లకు ఇక్కడ అనంతపురంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ఇఫ్తార్ విందులో మహిళలు కూడా పాల్గొనడం ఒక ప్రత్యేకతగా ఉంది. దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఎంపీగా నిలబడిపోతాం, మరో రాజకీయంగా ముందుకు రావాలనేటువంటి లక్ష్యం ఎంత మాత్రం లేదు. కేవలం ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచనతో మాత్రమే మేము మైనారిటీల పక్షానగా మొదటి నుంచి ఉంటున్నాం. కాబట్టి ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్టు ఇక్కడ ఇఫ్తార్ విందు ఇచ్చి వాళ్ళందరికీ స్వాగతం తెలుపుతున్నటువంటి జేసి పవన్ రెడ్డి చెప్పారు. విజువల్ జర్నలిస్ట్ ప్రకాశ్ రసూల్, 99 టీవీ, అనంతపురం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.